ఎస్ అంటే మీ మీ అనాలసిస్ లో ఇప్పుడు బాగా హల్చల్ అవుతున్న అంశం ప్రధాని రేస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అనేది అంటే ఎటువంటి క్యాలిక్యులేషన్స్ తో మీరు అంచనా వేస్తున్నారు ఎస్ మీరు చాలా గుడ్ క్వశ్చన్ అడిగారు ఎలాంటి క్యాలిక్యులేషన్స్ తీసుకున్నారు అని చెప్పేసాను ఎస్ నేను 2 3 ఛానల్స్ కి చెప్పాను మీకు ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్తాను ఇన్ డీటెయిల్ చెప్తాను ఎస్ నేను ఎందుకు ఇన్నకి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పానంటే ఫస్ట్ ద ఫోర్మోస్ట్ ఫస్ట్ ఫ్యాక్టర్ నేను తీసుకునేది ఏజ్ ఫ్యాక్టర్ ఆఫ్ లీడర్ లీడర్స్ యొక్క ఏజ్ ఫ్యాక్టర్స్ ని ఈ రోజు మనం తీసుకుంటే ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్ దాటిపోయి ఉన్న వాళ్ళందరూ సో ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత క్లైమేట్ పరంగా ఫుడ్ పరంగా అలానే నేచర్ పరంగా తీసుకున్నప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళకి వచ్చే నేచర్ ఏదైతే ఉందో సపోర్ట్ చేయదు సపోర్ట్ చేయకపోవడం వల్ల వీళ్ళకున్న ఆల్రెడీ డయాబెటిక్స్ కానివ్వండి డిసీజెస్ కానివ్వండి హెల్త్ ఇష్యూస్ కానివ్వండి వీటి వల్ల వాళ్ళకి లైఫ్ కి ప్రాబ్లం ఉంది అంటే ఎక్కువ లాంగ్ రన్ లేదు సో లాంగ్ రన్ లేదు కాబట్టి ఈ రిటైర్మెంట్ బ్యాచ్ లో ఉన్న వాళ్ళు లేమ్ లైన్ లో ఉన్న వాళ్ళందరూ పాస్ అవే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో పాస్ అవే అయిన తర్వాత నెక్స్ట్ లైన్ లో ఉండాల్సింది ఎవరు లీడర్షిప్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్న లీడర్షిప్ వాళ్ళే ఉంటారు ఆ ఏజ్ ఫ్యాక్టర్ లో తీసుకున్నప్పుడు అంటే 40 నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ 40 నుంచి తీసుకున్నప్పుడు మేజర్ గా ఎవరెవరైతే లీడర్స్ ఉన్నారో ఇప్పట్లో వాళ్ళ క్యాలిబారిటీని నేను టెస్ట్ చేశాను ఏజ్ ని టెస్ట్ చేశాను కెపాసిటీని టెస్ట్ చేశాను అలానే ఇక్కడ క్యాపిటలిస్ట్ మైండ్స్ ని టెస్ట్ చేశాను కొలాబరేషన్స్ ని టెస్ట్ చేశాను హోల్డింగ్ కెపాసిటీని టెస్ట్ చేశాను ఇవన్నీ నేను క్యాలిక్యులేషన్స్ కి తీసుకున్నప్పుడు ఎక్కువ శాతం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి పర్సంటేజెస్ ఎక్కువ ఇచ్చాను అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సౌత్ ఇండియా లెవెల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అలానే నార్త్ ఇండియాలో కూడా ఈయనకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో రీసెంట్ గా ఒక ఫ్యాక్టర్ మీరు గమనించారో లేదో గుజరాత్ కి సంబంధించిన ఒక ఇండస్ట్రియలిస్ట్ పిరమల్ కి సంబంధించిన ఇండస్ట్రియలిస్ట్ ఏపీ నుంచి రాజ్యసభకి వెళ్ళాడు అంటే నార్త్ సైడ్ నుంచి కూడా ఈయనకి సపోర్ట్ దొరుకుతుంది 24 లో గవర్నమెంట్ లో లేకపోయినా అప్పుడు రాకపోయినా 2024 లో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసినా 24 నుంచి 29 మధ్యలో ఎప్పుడైనా డిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకు అంటే అప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నేను అనుకున్న ఏజ్ ఫ్యాక్టర్ లో ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ అయిపోవడం కానివ్వండి లేకపోతే డిసీజ్ అయ్యి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వల్ల పాస్ అయిపోవడం కానివ్వండి ఇట్లాంటివి జరిగినప్పుడు ఒక వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుందండి ఈ వాక్యూమ్ క్రియేట్ అయినప్పుడు గవర్నమెంట్ ఫుల్ ఫ్లెజ్డ్ గా నడవదు ఫుల్ ఫ్లెజ్డ్ గా గవర్నమెంట్ నడవనప్పుడు ఏమవుతుందంటే పార్లమెంట్ లో మీకు నో కాన్ఫిడెన్స్ మోషన్స్ మూవ్ అవుతాయి మూవ్ అయినప్పుడు ఎవడు కాన్ఫిడెన్స్ ని గ్యాదర్ చేయలేడు ఈ కాన్ఫిడెన్స్ గ్యాదర్ చేయలేనప్పుడు ఏమవుతుంది మీకు అల్టిమేట్ గా గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోతుంది ప్రెసిడెంట్ రూలింగ్ వస్తుంది ప్రెసిడెంట్ రూలింగ్ వచ్చిన తర్వాత మీకు ఏమవుతుంది వితిన్ ద 6 మంత్స్ లో ఎలక్షన్స్ పెట్టడం అనేది జరుగుతుంది రైట్ అప్పుడు మీకు హార్డ్ ఫ్రంట్ రావడమా లేకపోతే మళ్ళీ ఎన్డీఏ యూపీఏ ఉండడమా ఎన్డీఏ యూపీఏ ఈ రోజు జనాలు నమ్మే సిచ్యువేషన్స్ లో లేరు సో థర్డ్ ఫ్రంట్ ఏదైనా వచ్చినప్పుడు లేకపోతే మహాగఠబంధన్ గానీ మహాకూటమి గానీ ఇట్లాంటివి ఏమైనా ఫామ్ అయినప్పుడు సో సౌత్ ఇండియాలో మళ్ళీ ఎంపీ సీట్లు కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే కెపాసిటీ ఉంది అలానే ఇన్వెస్ట్మెంట్స్ ని హోల్డింగ్ చేసే కెపాసిటీస్ ఉన్నాయి చాలా చోట్ల హోల్డింగ్స్ ఉన్నాయి అలానే బిజినెస్ లో కూడా ఎక్కువ రన్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అలానే ఇప్పుడు పొలిటికల్ సెగ్మెంట్స్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అపోజిషన్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు పొజిషన్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది అలానే ఇక్కడ మేజర్ గా మనం గమనించాల్సింది ఏంటంటే లీడర్స్ ని ఇంక్యుబ్యూట్ చేసుకుంటూ కో ఫెడరేషన్ చేసుకుంటూ హోల్డింగ్ చేసి రన్ చేసే కెపాసిటీ కూడా ఈయనకు ఉంది అందులో నో డౌట్ మనం ఈ మధ్య కాలంలో చూసాము సో ఈ విధంగా సౌత్ ఇండియాలో మద్దతు తీసుకుందాము ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర సగం మహారాష్ట్ర ఫుల్ కాదు అలానే కేరళలో హాఫ్ తమిళనాడు పుదుచ్చేరి అలానే ఒరిస్సా ఈ బెల్ట్ మొత్తం తీసుకున్నప్పుడు మనము ఎక్కువ శాతం ఈయనకు మద్దతు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పోనీ వేరే ఎవరన్నా మనకు వెతుక్కుంటే కనిపిస్తారా అంటే ఎవరు లేరు పోనీ చంద్రబాబు నాయుడు గారిని మనం మీరు ఎందుకు కన్సిడర్ చేయరు లేకపోతే కేసీఆర్ గారిని ఎందుకు కన్సిడర్ చేయరు అని చాలా మంది నన్ను ఒకవేళ క్వశ్చన్ చేస్తే వాళ్ళకి ఇక్కడే ఆన్సర్ కూడా ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు పిల్లలకి మనము గవర్నమెంట్ జాబులలో గవర్నమెంట్ కూడా 18 ఇయర్స్ అయిపోయిన తర్వాత జాబ్ కి అప్లై చేసుకోవాలి ఏజ్ ఫ్యాక్టర్ పెడతారు బికాస్ లాంగ్ రన్ ఇక్కడ గవర్నమెంట్ లాంగ్ రన్ లో మనకు డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తుంది షార్ట్ రన్ లో మనకు ఎప్పుడు కనిపించదు సో ఈ లాంగ్ రన్ లో చూసుకున్నప్పుడు ఈయనకి ఏజ్ ఫ్యాక్టర్ లో లాంగ్ రన్ ఉంది ఈ లాంగ్ రన్ ఉన్నప్పుడు ఈయన ఎక్కువ కాలం ఎక్కువగా పరిపాలించే సిచ్యువేషన్స్ మనకున్నాయి సౌత్ ఇండియాలో అలాంటి లీడర్ ఎవరన్నా ఉన్నారా ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా తక్కువగా ఉన్నారు మనకు అన్నా డిఎంకే లో కానివ్వండి డిఎంకే లో కానివ్వండి లేకపోతే కర్ణాటకలో తీసుకున్నా లేదంటే తమిళనాడులో సారీ కేరళలో తీసుకున్నా మహారాష్ట్రలో తీసుకున్నా ఒరిస్సాలో తీసుకున్నా రిటైర్మెంట్ బ్యాచ్ ఎక్కువ ఉంది కానీ
యంగ్స్టర్స్ లో ఉన్న బ్యాచ్ చాలా తక్కువగా ఉంది. ఇకపోతే నార్త్ సైడ్ కూడా మీకు మేజర్ గా ఎంపీలుగా ఉన్నారు, ఈ మధ్య కాలంలో వచ్చిన యంగ్స్టర్స్ ఉన్నారు, కానీ వీళ్ళకి అంత బ్రాడర్ స్కోప్ లో ఉన్న లీడర్షిప్ ని రన్ చేసే అంత కెపాసిటీ లేదు. సో ఇలాంటి సందర్భాలలో హార్డ్ ఫ్రంట్ వచ్చినప్పుడు మీకు ఏమైపోతుందంటే, ఈ ఈయనకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా ఇండస్ట్రియలిస్ట్లు అలానే క్యాపిటలిస్టులు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. అలానే పొలిటికల్ సెగ్మెంట్ లో కూడా ఈయనకి పొలిటిసైజ్ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది, నార్త్ సైడ్ కూడా కొంతమంది ఈయనకు సపోర్ట్ చేస్తారు. ఎందుకు సపోర్ట్ చేస్తారంటే, ఈయన కొన్ని ప్రపోజల్స్ పెట్టచ్చు, ఇకోండి నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇవి చేయగలుగుతాను, ఇవి చేస్తాను. అది ఒక్కటే కాకుండా మీరు ఒకవేళ సొసైటీలో ఒకసారి గమనించుకుంటే, మనకు ఆ సౌత్ ఇండియా నుంచి పివి నరసింహారావు గారు ఉన్న టైంలో ఏ విధంగా అయితే సొసైటీ ఉండిందో, ఏ విధంగా అయితే ఎకానమికల్ పొజిషన్ ఉండిందో, ఏ విధంగా అయితే ఆయనకు మద్దతు వచ్చిందో, అదే విధంగా ఈ రోజు మనకు సొసైటీ కనిపిస్తుంది, ఎకానమీ స్టేటస్ కనిపిస్తుంది, కెపాసిటీ కూడా మనం చూస్తే అలాంటిది రిప్లికేట్ అలా కనిపిస్తున్నారు ఈయన. కాబట్టి నేను ఎక్కువ శాతం ఈయనకు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను నేను.